Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పయ్యావులను చంద్రబాబు దూరం పెట్టింది అందుకేనట. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ పక్క చూపులు చూస్తున్నాడని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుమానిస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ కారణం చేతే ఆయనకు ఇటీవల టీడీపీ జరిపిన పదవుల పందేరంలో ఏ ఒక్కదానిని చంద్రబాబు ఇవ్వలేదంటున్నారు. నిజానికి చంద్రబాబు అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారనే చెప్పాలి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ తదుపరి చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీని చేశారు. వైసీపీ కూడా పయ్యావుల కేశవ్ను టార్గెట్ చేసి అనేక ఆరోపణలు చేసింది. రాజధాని అమరావతిలో ఆయన ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డాడని ఆరోపించింది. కేశవ్ కూడా టీడీపీకి అత్యంత విధేయంగా పనిచేశారు. ఆ పార్టీకి అనుకూలంగా వాయిస్ వినిపించేవారు. ఇక మొన్నటి ఎన్నికల్లో అయితే పయ్యావుల కేశవ్ జగన్ సునామీని అధిగమించి ఉరవకొండ నుండి విజయం సాధించారు. తదుపరి శాసనసభలో ఆనవాయితీగా ఉన్న ప్రతిపక్షానికి ఇచ్చే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని చంద్రబాబు పట్టుబట్టి పయ్యావుల కేశవ్కే ఇప్పించారు. ఆ తదుపరి కేశవ వైఖరిలో మార్పు వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఉండి కూడా ఇసుక అక్రమాలు, గనుల అక్రమాలు, నాడు నేడులో జరుగుతున్న దుర్వినియోగం, వివిధ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించకపోవడం, ప్రభుత్వంపై నివేదిక ఇవ్వకపోవడాన్ని వారు వేలెత్తి చూపుతున్నారు. ప్రభుత్వంపై పోరాడడానికి ఇలాంటి ఆయుధం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం. తన పార్టీ వాడే ఈ పదవిలో ఉన్నందున ఏదో ఒక విధంగా తమకు కొన్ని విమర్శనాస్త్రాలు అందిస్తారని చంద్రబాబు భావించారట. కానీ పయ్యావుల కేశవ్ ఆ ఊసే ఎత్తకపోగా తనకు లభించిన కేబినెట్ హోదా పదవిని ఎంజాయ్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాకుండా ఇటీవలి కాలంలో పయ్యావుల కేశవ్ టీడీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట. ఇవన్నీ చంద్రబాబు దృష్టిలో పడడంతో ఆయన తన సామాజిక వర్గీయుడే అయినప్పటికీ పయ్యావుల కేశవ్కు చెక్ పెట్టే కార్యక్రమం చేపట్టారట. పయ్యావుల కేశవ్ పార్టీలో కొనసాగడం పైన అనుమానం పెంచుకున్న చంద్రబాబు ఇక ఆయనకు ఏ పదవి ఇచ్చే ఆలోచనను విరమించుకున్నారని టీడీపీ వర్గాల సమాచారం. మొత్తం మీద చూస్తే పయ్యావుల కేశవ్ పార్టీ అధినేత చంద్రబాబు అనుగ్రహాన్ని కోల్పోయినట్లే స్పష్టమవుతోంది.